హాయ్ అండి, బాగున్నారా? చూడండి, మనకి కృష్ణయ్యది పుట్టినరోజు కదా. కృష్ణయ్య పుట్టినరోజు వేడుకలు మనం చేసుకుందామండి. ఇక్కడ నుంచి మన కృష్ణయ్యకి ఉయ్యాలండి, మేము ఉయ్యాలు తయారు చేయించుకున్నాము. ఆయనకి పుట్టినరోజు కదా, అలంకరణ ఉయ్యాలు ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా మంచిదండి, ఉయ్యాలు మనం చేయించుకొని ఇంట్లో పెట్టుకుంటే అమ్మవారికి చాలా మంచిది. ఘనంగా చేసుకోవాలండి అందరూ కలిసి. నా విన్నపం అండి, నా ప్రార్థన అండి, మీరందరూ కృష్ణుడి వేడుకలు బాగా జరుపుకోండి. కృష్ణయ్య తండ్రిది జన్మాష్టమి శ్రావణ మాసంలోనే వస్తుంది, మన అమ్మది శ్రావణ మాసంలోనే వస్తుంది మనకి జన్మాష్టమి. అందరూ ఈ నెలలోనే పుట్టారు. శ్రావణ వెంకటేశ్వర స్వామి కూడా శ్రావణ నక్షత్రం అండి, అందుకని వెంకటేశ్వర స్వామికి కూడా విశేషమైన రోజు అండి ఈరోజు. అందుకని చాలామంది శ్రావణ మాసాన్ని చాలా విశిష్టంగా చేసుకుంటారు. అందులో కృష్ణాష్టమి కూడా చాలా ముఖ్యమైన పర్వదినం అండి. మీరు ఈ దినాన్ని వేడుకల్ని బాగా చేసుకోండి, మీ శక్తి కొలది చేసుకోండి. మీరు దేవుడికి మాత్రం ఏమి తక్కువ చేయొద్దు, ఆయన్ని అందరూ వాళ్ళే చూసుకుంటారండి. మనకి మన అమ్మలే చూసుకుంటారు. మనం చూసుకొని చేసుకున్నామనుకోండి, పుట్టినరోజులు ఎంత బాగా చేసుకుంటే అంత బాగా మనకి కలిసి వస్తుందండి. అమ్మవారి దీని చేసుకొని ఉంటారు కదండి మీరు శ్రావణ శుక్రవారం, ఎంతో ఘనంగా ఇది కూడా కృష్ణాష్టమి కూడా అంతే ఘనంగా చేసుకోండి. అమ్మవారు ఆయన్ని ఎక్కడ కొలుస్తామో మనము, ఆయన్ని మనం కూడా అమ్మవార్లను కూడా అలాగే కొలవాలండి. కృష్ణయ్యని మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇదివరకు నేను చాలాసార్లు మీకు చూపించానండి, కృష్ణయ్యని గౌన్లు వేసి రకరకాలవి అన్నీ వేసి నేను మీకు రెడీ చేసి చూపించాను కదా. నేను చాలా రెడీ చేసుకున్నానండి కృష్ణయ్యకి డ్రెస్సులు, ఆ డ్రెస్సులు కిరీటాలు ఇవన్నీ నేను రెడీ చేసుకున్నవి. నగలు చూడండి ఎంత అందంగా ఉన్నారో మన కృష్ణయ్య. ఇప్పుడు ఉయ్యాల్లో పడుకోబెడదామా కృష్ణయ్యకి. పుట్టిన రోజులు చేజేలు కృష్ణయ్య, నీ పుట్టిన రోజుకు జేజేలు. కృష్ణయ్య పుట్టినరోజు సోమవారం 10-11 కానీ 12 కానీ వస్తుందండి, క్యాలెండర్ నేను చూడలేదు కరెక్ట్గా. కానీ కృష్ణయ్యకి పుట్టినరోజు ముందు నుంచే మనం వేడుకలు చేసుకుందాం. కృష్ణయ్యకి మనం కృష్ణయ్యని ఎంత బాగా అలంకరించుకొని మనం ఎంత బాగా పూజలు చేసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి కూడా అలాగే ఉంటుందండి. మన కృష్ణయ్య చూడండి ఎట్లా ఉన్నారో, ఉయ్యాల్లో పడుకొని ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఆయన ఉయ్యాలు కూడా ఇలా రెడీ చేసుకొని పుట్టినరోజు వేడుకలు మనం చేద్దామండి. చూడండి లోపల ఉన్నారు కృష్ణయ్య, కనిపిస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నారో. చిట్టి గౌను కిరీటం హారం చాలా అందంగా ఉంటారండి. మనకి ఇక్కడ నుంచి కృష్ణయ్య వేడుకలనే నేను చూపిస్తాను. కృష్ణయ్యకి 10 రోజులు ఉన్నాయి కదా, అన్నీ చూపిస్తాను. చూడండి కృష్ణయ్యని ఎలా రెడీ చేసుకున్నానో నేను. చాలా అందంగా ఉంది కదా ఉయ్యాలు కూడా. ఉయ్యాల్లో వేసేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి మాకు కృష్ణయ్యకి. మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో ఉంటే. చూడండి ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి నచ్చితే నచ్చినాయని, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. నేను ఇలాంటివి మంచి మంచివి నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. చూడండి థ్యాంక్ యూ అండి చూసినందుకు.